ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్లకు పైబడిన ఆరోగ్య సమస్యలున్న వారికి జనవరి 10వ తేదీ నుంచి ఇక ప్రికాషన్స్ డోస్ ఇవ్వనున్నారు. ఈ క్రమంలో మళ్లీ రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలా లేదా అనే విషయంపై స్పష్టతనిచ్చింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. కోవిడ్-19 ప్రికాషన్ డోసు పొందాలనుకుంటున్న లబ్ధిదారులు మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే 2 డోసులు తీసుకున్న అర్హులైన వారు నేరుగా అపాయింట్మెంట్ తీసుకొని గాని నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి టీకా తీసుకోవచ్చునని తెలిపింది. వ్యాక్సినేషన్ షెడ్యూల్ ను నేడు విడుదల చేస్తామని, అదే రోజు ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. వ్యాక్సిన్ కేంద్రం వద్దే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడం జనవరి 10 నుంచి మొదలవుతుందని తెలిపింది. ప్రికాషన్ డోస్ కింద గతంలో తీసుకున్న వ్యాక్సిన్ నే ఇవ్వనున్నట్లుగా కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. కోవాక్సిన్ కోవిషీల్డ్ తీసుకున్న వారికి కోవిషీల్డ్ నే ఇవ్వనున్నట్లుగా